రైతుల ఆందోళనతో కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో గుంటూరు జిల్లా బాపట్లపట్నంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గొప్ప విజయాన్ని సాధించిన రోజుగా రైతుకి రైతు తలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా తర్వాత చేస్తుందన్నట్టుగా ఈరోజు ప్రత్యేకంగా పంజాబ్ హర్యానా యూపీకి చెందినటువంటి రైతులు పెద్ద ఎత్తున అది కొన్ని నెలలుగా దాదాపు సంవత్సరకాలం పోరాటం చేసి ఎంతోమంది రైతులు మరి ప్రాణత్యాగం కూడా చేసినటువంటి పరిస్థితి గుర్తుచేసుకుంటూ ఈరోజు స్వయంగా దేశ ప్రధాని ముందుకు వచ్చి ఏవైతే ప్రవేశపెట్టిన చట్టాలని వెనక్కి తీసుకుంటామని చెప్పి ప్రకటన చేయటమే కాకుండా క్షమాపణ కూడా చెప్పినటువంటి సందర్భంగా చనిపోయినటువంటి రైతులందరికీ కూడా మరి వారి ఆత్మకి శాంతి కలగాలని ఏ ఉద్దేశంతో వాళ్ళు ప్రాణాలని మరి తృణప్రాణంగా కోల్పోయి రైతు ఇబ్బందుల కోసం రైతు రక్షణ కోసం రైతు భవిష్యత్తు కోసం చేసినటువంటి పోరాటంలో అమరవీరులుగా వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇది వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం కాకుండా రైతుల్ని మనం అందరం కూడా గుర్తించి రైతుని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతు పక్షపాతిగా మరి మన రాష్ట్రంలో ఏ సందర్భం వచ్చినా కూడా ముందుండి రైతుకి బాసటగా నిలబడేటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గౌరవ పార్లమెంటు సభ్యులు రాజ్యసభలో పార్లమెంట్లో కూడా ఈ బిల్లు మీద మరి అమెండ్మెంట్స్ తీసుకురావాలని చెప్పి ఆ రోజు గట్టిగా నిలదీయటం జరిగింది. ఆ రోజు రైతు సమస్యల మీద ప్రత్యేకంగా సాయి రెడ్డి గారు లాంటి వారు విజయసాయి రెడ్డి గారు లాంటి వారు మాట్లాడడం జరిగింది. కారణాలు ఏవైనా సరే ఇది రైతు విజయంగానే మనం అందరం కూడా భావించాలి. ఇటువంటి రైతు విజయాన్ని సాధించినటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఒకసారి వారిని చేసిన సాధించిన విజయాన్ని గర్వంగా భావిస్తూ వారందరికీ కూడా మద్దతు తెలుపుతూ ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమర రైతులకి నివాళులు అర్పించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టామని అందరూ జిల్లాలి కొనారెడ్డి గారు నాయకత్వం జిల్లాలి కొనారెడ్డి.